గ్రీన్ ప్లై ప్రజెంట్స్ బిజినెస్ వీకెండ్ కి తిరిగి స్వాగతం. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా ఎల్ఐసి ఐపీఓ మే నెలలో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో 2 నెలల్లో దేశీయ మార్కెట్లు కుదుటపడే ఛాన్స్ ఉందని ప్రభుత్వం అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. గత నెలలో సెబీకి ముసాయిదా పత్రాలను సమర్పించిన ఎల్ఐసి గత వారం సెబీ నుంచి పబ్లిక్ ఇష్యూకి వచ్చేందుకు అన్ని అనుమతులు పొందింది. అయితే ఈ ఆమోదం మే 12 వరకు మాత్రమే ఉంటుంది. అప్పటి వరకు పబ్లిక్ ఇష్యూ ప్రారంభించకపోతే సెబీ నుంచి ఎల్ఐసి మళ్లీ ఆమోదం పొందాల్సి ఉంటుంది. దీంతో మేలో ఎల్ఐసి ఐపీఓకు వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ఎల్ఐసిలో 20% ఎఫ్టీఐలను నేరుగా అనుమతించేందుకు కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని డిపిఐఐటి తాజాగా అధికారికంగా ప్రకటించింది. వచ్చే మే లేదా జూన్లో 5G స్పెక్ట్రమ్ వేలం నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెలాఖరు లేదా ఏప్రిల్ ప్రారంభంలో 5G స్పెక్ట్రమ్ వేలానికి సంబంధించిన సిఫారసులను డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాంకు ట్రాయ్ అందజేయనుంది. దీనిని పరిశీలించి ఆమోదించడానికి ప్రభుత్వానికి 4 నుంచి 6 వారాల సమయం పట్టనుందని టెలికాం కార్యదర్శి కె రాజారామన్ తెలిపారు. ప్రస్తుతం దేశంలోని పలు ప్రాంతాల్లో ఎయిర్టెల్, జియో, వొడాఫోన్, ఐడియాలు 5G ట్రయల్స్ ను నిర్వహిస్తున్నాయి. ఇక ఈ వారం స్టాక్ మార్కెట్లపై విశ్లేషణ, అలాగే ఒడిదుడుకుల మార్కెట్లో ఎలాంటి స్ట్రాటజీని అవలంబించాలి, మీడియం టర్మ్ లో ఏ సెక్టర్స్ లో ర్యాలీ ఉండొచ్చు అనే అంశంపై వెల్త్ స్మిత్ సెక్యూరిటీస్ ఈక్విటీ స్ట్రాటజిస్ట్ క్రాంతి భత్తిని విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. ఇండియన్ మార్కెట్స్ విశ్లేషించినట్లయితే మార్కెట్స్ ప్రస్తుతం ఫ్రైడే రోజు మనం చూసిన ర్యాలీని బట్టి చూసినట్లయితే మార్కెట్స్ ఒక పాజిటివ్ టెరిటరీలోకి ఎంటర్ అయినాయి. ప్రస్తుతం నిఫ్టీ 50-డే మూవింగ్ యావరేజ్, 200-డే మూవింగ్ యావరేజ్ అబోగా 17,500 రేంజ్లో ఉండటంతో 17,300 ప్రస్తుతం మార్కెట్ ఉండటంతో మార్కెట్స్ కంప్లీట్గా ఒక పాజిటివ్ టెరిటరీలోకి రావటం మనం చూస్తున్నాం. దానికి ప్రధాన కారణాలు కనుక చూసినట్లయితే ప్రధానంగా 3 పాయింట్లు మనం చూడాలి. 1, క్రూడ్ ఆయిల్ ధరలు $100 బిలోకి రావటం, అంతేకాకుండా రష్యా మరియు యుక్రెయిన్ మధ్యన ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్స్ కొంచెం రిజాల్వింగ్ దిశగా ఉండటం, అంతేకాకుండా ఫెడరల్ రిజర్వ్ ఏదైతే వడ్డీ రేట్లు గత కొంతకాలంగా ఇంక్రీజ్ చేయబోతుంది అనే న్యూస్తో ప్రస్తుతం ఫెడరల్ రిజర్వ్ 25 బేసిస్ పాయింట్స్ ఫెడ్ రేట్ హైక్ని చేయడంతో ఇది ఆల్రెడీ ఫ్యాక్టర్డ్ అయ్యింది. అందువల్ల మార్కెట్స్ ప్రస్తుతం ఒక పాజిటివ్ టెరిటరీలో ఉన్నాయి. మనకి ఎక్స్టర్నల్గా చూసినట్లయితే ఫ్యాక్టర్స్ అన్నీ కొంచెం పాజిటివ్ జోన్లోకి రావడంతో మార్కెట్స్ మళ్ళీ ఒక కంప్లీట్ క్లియర్ కట్ రీబౌండ్ అనేది మార్కెట్లో మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనం డొమెస్టిక్గా మనం చూసినట్లయితే ఇండియాకి ఇన్ఫ్లేషన్ వర్రీస్ ఏ రకంగా ఉండబోతున్నాయో దాని యొక్క భూమిక అనేది రానున్న రోజుల్లో మార్కెట్లో ఫ్యాక్టర్ అయిపోతుంది. నెక్స్ట్, అంతేకాకుండా మనం ఆల్మోస్ట్ ఆల్ మార్చ్ ఎండింగ్లో ఉన్నాం. Q4 రిజల్ట్స్ ఏ రకంగా ఉండబోతున్నాయో అది కూడా మార్కెట్ దిశని నిర్దేశించే విధంగా ఉండబోతుంది. మనం Q4 కనుక చూసినట్లయితే హిస్టారికల్గా చూస్తే Q4 అనేది చాలా స్ట్రాంగ్ క్వార్టర్ కింద ఉంటుంది ఏ కంపెనీకైనా. అందువల్ల మనం చాలా పాజిటివ్ రిజల్ట్స్ని Q4 నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మార్కెట్లో ప్రస్తుతం ఒక మార్కెట్కి ఏదైతే వర్రీస్ గత కొంతకాలంగా ఉండటం జరిగినాయో అవన్నీ తొలగిపోయి ప్రస్తుతం మార్కెట్స్ కంప్లీట్గా ఒక పాజిటివ్ ట్రెండ్లోనే ఉండటం మనం చూస్తున్నాం. ఇక్కడి నుంచి మార్కెట్ నెక్స్ట్ రేంజ్కి వెళ్ళాలంటే ఎర్నింగ్స్ అనేవి మార్కెట్ని ఒక పాజిటివ్ జోన్లో నడిపించడానికి ఉపయోగపడతాయి. వచ్చే వారం మార్కెట్స్ ఏ రకంగా ఉండబోతున్నాయో మనం చూసినట్లయితే మార్కెట్స్లో గ్లోబల్ ఫ్యాక్టర్స్ ఏ రకంగా పాన్అవుట్ అవుతున్నాయో మనం చూడాలి. డొమెస్టిక్గా ప్రస్తుతం మనం చూసినట్లయితే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ గత లాస్ట్ 3-4 మంత్స్గా కంటిన్యూస్ ఎవ్రీడే నెట్ సెల్లర్స్ కింద ఉండటం జరిగింది. బట్ ఫ్రైడే మనం థర్స్డే డేటా చూసినట్లయితే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ కొంచెం సెల్లింగ్ అనేది తగ్గించి కొంచెం బయింగ్ దిశగా ప్రస్తుతం ఉండటం జరిగింది. ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ కనుక కంటిన్యూస్ బయర్స్ కింద ఉంటే మటుకి డెఫినెట్గా వచ్చే వారం ఒక పాజిటివ్ జోన్లోనే మార్కెట్స్ కొనసాగడానికి అవకాశాలు ఉన్నాయి. మనం గత కొంతకాలంగా చెప్తున్నాం మార్కెట్స్లో ఇటువంటి రీబౌండ్ వచ్చినప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ లార్జ్ క్యాప్ స్టాక్స్ బెనిఫిట్ అవుతాయి. అంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ కానీ నిఫ్టీలో ఏ స్టాక్స్ ఎక్కువ వెయిటేజ్ ఉన్నాయో HDFC ట్విన్స్ కానీ ఇటువంటి స్టాక్స్ ప్రస్తుతం పాజిటివ్ దిశగా జోన్లో ఉండటం జరుగుతుంది. అంతేకాకుండా ఇన్వెస్టర్స్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో ర్యాలీ రావడానికి కొంత టైం పడుతుంది. అది ఎప్పుడైనా మార్కెట్లో మనం బుల్ మార్కెట్ ట్రెండ్స్ను కనుక చూసినట్లయితే నార్మల్గా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఈ ర్యాలీలో లేట్గా జాయిన్ అవ్వటం జరుగుతుంది. బట్ ఈసారి మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ కొంచెం స్తబ్దత ఉన్నప్పటికీ ఇన్వెస్టర్స్ క్వాలిటీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్కే ప్రాధాన్యత ఇవ్వాలి, అటువంటి స్టాక్స్లోనే ఉండాలి. సెక్టోరల్ పరంగా మనం చూసినట్లయితే ఇన్వెస్టర్స్ ఆల్టర్నేటివ్ ఎనర్జీ స్టాక్స్లో
క్యాపిటల్ గూడ్స్ స్టాక్స్ లో, ఎనర్జీ సెక్టర్స్ లో, ఇటువంటి ఇన్ఫ్రా రిలేటెడ్ స్టాక్స్ లో కనుక ప్రస్తుత మార్కెట్ రేంజ్ లో ఇన్వెస్ట్ చేసినట్లయితే రానున్న రోజుల్లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. కంట్రేరియన్ బెట్ గా మనం చూసినట్లయితే ఫార్మా సెక్టర్ అనేది గత కొంతకాలంగా చాలా అండర్ పర్ఫార్మర్ కింద ఉండటం జరిగింది. కానీ కొంచెం ఫార్మా సెక్టర్ లో వాల్యుయేషన్స్ అట్రాక్టివ్ గా ఉండటం జరిగింది. అందువల్ల లార్జ్ క్యాప్ ఫార్మా సెక్టర్ లో ఎవరైనా ఇన్వెస్టర్స్ లాంగ్ టర్మ్ ట్రెండ్ లో చూసేవాళ్ళు ఒక కంట్రేరియన్ బెట్ గా అంటే మార్కెట్ దిశని మార్కెట్ యొక్క మూడ్కి డిఫరెంట్ గా ఫార్మా స్టాక్స్ లో కూడా ఇన్వెస్టర్స్ లాంగ్ టర్మ్ లో చూసేవాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ ప్రస్తుత మార్కెట్ కండిషన్స్ లో ఇన్వెస్ట్ చేయడం ప్రస్తుత లెవెల్లో స్టార్ట్ చేయొచ్చు. ఇవి వారం గ్రీన్ ప్లై ప్రెసెంట్స్ బిజినెస్ వీకెండ్ విశేషాలు. వచ్చే వారం మరిన్ని బిజినెస్ వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV5.